ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుని మూడేళ్లకే భర్త చేతిలో దారుణ హత్యకు గురైన ప్రియాంక అవశేషాలు శనివారం లభ్యమయ్యాయి. ఆమె పిల్లలు క్షేమంగానే ఉన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వింకేపల్లి గ్రామానికి చెందిన హనుమంతు నార్కెట్పల్లి మాండ్రా గ్రామానికి చెందిన ప్రియాంకను ప్రేమించి పెళ్లి చేసుకుని మూడేళ్ల తర్వాత హతమార్చిన విషయం తెలిసిందే. ఆమె పిల్లలు క్షేమంగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేల్చారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకేపల్లి గ్రామానికి చెందిన మోరు హనుమంతు 9 ఏళ్ల క్రితం నార్కెట్పల్లి మండలం మాండ్రా గ్రామానికి చెందిన ప్రియాంకను ప్రేమ వివాహం చేసుకుని 3 ఏళ్ల తర్వాత హతమార్చాడు. మృతురాలి తమ్ముడు ఉపేందర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం దారుణం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు ఆరంభించిన పోలీసులు ప్రియాంక శరీర అవశేషాల కోసం శనివారం వెంకేపల్లి గ్రామ శివార్లోని బావిలో గాలించారు. పుర్రే, తల వెంట్రుకలు, చెప్పులు, చరవాణి లభ్యమయ్యాయి. పంచనామా అనంతరం వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. వేరువేరు చోట్ల పెరుగుతున్న పిల్లలు, మరోవైపు ప్రియాంక పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కుమారుడు రామ్ చరణ్ కొండమల్లెపల్లిలో బంధువుల వద్ద పెరుగుతుండగా హైదరాబాద్ బైరమల్ గూడలో స్థిరపడిన నాగర్ కర్నూలు జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లికి చెందిన దంపతులు కుమార్తెను పెంచుకుంటున్నారని, ప్రస్తుతం చిన్నారి హలయలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతుందని మర్రిగూడ సీఐ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.